సార్ మాకు సినిమా చూసిన తర్వాత బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యాము. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరు కూడా మాలాగే కనెక్ట్ అవుతారు. మేము మా మైత్రి రవి గారు, నవీన్ గారు అందరు కూడా అదే మేమే ఫస్ట్ ఏదైతే ఫీల్ అయ్యాము అందరూ అదే ఫీల్ అయ్యారు. సో ప్రతి ఒక్క ఆడియన్ కూడా అదే ఫీల్ అవుతారు మేము. అందుకని ఈ సినిమా చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ అందులో మాకు ఈ సినిమా అవకాశం ఇచ్చినటువంటి కృష్ణవంశీ గారికి, మధు గారికి ఆల్ వరల్డ్ థియరిటికల్ రైట్స్ మాకు ఇచ్చారు. యాక్చువల్గా మా మీద బాధ్యత పెట్టారు. ఆ బాధ్యత మేము సక్రమంగా చేసామనుకుంటున్నాం. ఖచ్చితంగా ఆడియన్స్ని రీచ్ అయిందని అనుకుంటున్నాం. అది కలెక్షన్స్ రూపంలో ఇప్పుడే బుక్ మై షోలో కానీ పేటిఎంలో కానీ దాదాపు ఒక 20 షోస్ ఆరెంజ్ ఆల్మోస్ట్ ఫాస్ట్ ఫీలింగ్లో ఉన్నాయి. సో ఖచ్చితంగా మ్యాట్నీకి, ఫస్ట్ షోకి, సో సహజంగా ఇలాంటి సినిమాలు వారానికి పికప్ అవుద్ది, 10 రోజులకు పికప్ అవుద్ది అంటారు. కానీ ఈరోజు మ్యాట్నీ ఫస్ట్ షోలకే పికప్ అయింది. అది స్టామినా కృష్ణవంశీ గారు. కృష్ణవంశీ గారిని చాలా ఏళ్ళ నుంచి మిస్ అయ్యారు. బట్ ఆ మిస్ అయిందంతా కూడా ఈ సినిమాతో ప్రతి ఒక్కరికి ఆ కరువు తీరిపోద్ది. సో ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి కుటుంబంకి రీచ్ అవుద్దని నమ్ముతున్నాను. పెద్ద సినిమాలు హై ఖర్చు పెడితేనే థియేటర్స్కి పోయి చూడొచ్చు అని అనుకుంటారు. కానీ ఇలాంటి సినిమా